Good morning, my dear students. Unit 4, P and S and C V P S large samples. Lecture 9. Test of hypothesis. In this uh, side heading statistical decisions, statistical decisions. statistical decisions to make decisions about population on the basis of sample information such decisions are called statistical decisions example 1 the majority of men the majority of men in the city are smokers? Number two, one education procedure is better than other three. The coin is bias it means good coin. One education procedure is better than other. The majority of men in the city are smokers. These are statements, some decisions, some statements about the population. We have to survey we have to observe these decisions true or false, true or false. For ninety-five confidence, ninety-nine confidence, ninety percent confidence, we have to observe those, those things. Statistical hypothesis to make about decisions. It is useful to make assumptions about the population involved such assumption may or may not be true is called statistical hypothesis example the die is a fair die the coin is unbiased these are the assumptions there are 2 types of hypothesis number one null hypothesis number two alternate hypothesis నెంబర్ వన్ నల్ల హైపాసెస్ ఇఫ్ వీ వాంట్ టు డిసైడ్ వన్ ప్రొసీజర్ ఈజ్ బెటర్ దాన్ ఎనదర్ వీ ఫార్ములేట్ ద హైపాసెస్ ఈజ్ దట్ దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రొసీజర్స్ అంటే బోత్ ఆర్ ఈక్వల్ అని మనం చెప్తాం ఓ టూ ప్రొసీజర్స్ ఉన్నాయి యాక్చువల్గా ఒకటి ఒకటి బెటర్ అయి ఉండొచ్చు రెండు ఈక్వల్ అయ్యి ఉండొచ్చు రెండు నాట్ ఈక్వల్ అయి ఉండొచ్చు కాకపోతే మనం ఎప్పుడైనా సరే నల హైపాసెస్ ఎప్పుడు రెండింటి మధ్య డిఫరెన్స్ లేదు రెండు ఈక్వల్ అయినాయి తీసుకుంటాం దర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రొసీజర్స్ ఇక్కడ ప్రొసీజర్స్ అంటే సపోజ్ ప్రాబ్లంలో పాపులేషన్ మెయిన్ సెవెన్ హండ్రెడ్ అన్నాడు అనుకోండి మ్యూజ్ ఈక్వల్ టు సెవెన్ హండ్రెడ్ తీసుకోవడం అనేది నల్ హైపాసెస్ అక్కడ ఇచ్చిన మీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఈక్వల్గా తీసుకోవటమే నల్ల హైపాసీస్ సో దెర్ దెలిజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రొసీజర్స్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ అండ్ అబ్జర్డ్ వాల్యూస్ ఆర్ థిరేటికల్ వాల్యూస్ అబ్జర్డ్ వాల్యూస్కి ఇంకో నేము థిరేటికల్ వాల్యూస్ ఇది వాడిస్తాడు మనం ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం ఈ రెండింటికి డిఫరెన్స్ ఉందా లేదా అబ్జర్వ్ చేస్తాం డిఫరెన్స్ లేదు రెండు ఈక్వల్ అన్న అనుకోండి నల్ హైపాసిస్ని యాక్సెప్ట్ చేస్తాం డిఫరెన్స్ ఉంటే ఆల్టర్నేట్ హైపాసిస్ చూడండి ఆల్టర్నేట్ హైపాసిస్ అంటే ఎనీ హైపాసిస్ విచ్ డిఫర్స్ ఫ్రమ్ ఏ గివెన్ హైపాసిస్ గివన్ హైపాసిస్ మీన్స్ నల్ హైపాసిస్ హెచ్ నాట్ ఈస్ కాల్డ్ ఎన్ ఆల్టర్నేట్ హైపాసిస్ అండ్ ఈజ్ డినోటెడ్ బై హెచ్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ నాట్ నల్ హైపాసిస్ అంటే ప్రాబబిలిటీ జీరో పాయింట్ ఫైవ్ అప్పుడు ఆల్టర్నేట్ ఐపాసెస్ జీరో పాయింట్ సెవెన్ జీరో పాయింట్ ఫోర్ అని రాయకూడదు ఈ రైట్ సైడ్ వాల్యూ యాజ్ ఇటీజ్గా ఉండాలి దాన్ని నువ్వు డిఫర్ ఫ్రమ్ ఏ గివెన్ ఐపాసెస్ నల్ల ఐపాసెస్ని డిఫర్ చేయాలి డిఫరె దీన్ని నువ్వు దీనికి డిఫరెంట్గా రాయాలి డిఫర్ చేయాలి వాడు పీజ్ కూడా జీరో పాయింట్ ఫైవ్ ఇచ్చాడు నువ్వు ఏ విధంగా డిఫర్ చేస్తావు నీకు త్రీ వేస్ ఉంటాయి పీ నాట్ ఈక్వల్ టు జీరో పాయింట్ ఫైవ్ అంటావు ఈ రైట్ సైడ్ వాల్యూ మారకూడదని చెప్పానుక సెకండ్ పి గ్రేటర్ దాన్ జీరో పాయింట్ ఫైవ్ అంటావు థర్డ్ పి లెస్ దాన్ జీరో పాయింట్ ఫైవ్ అంటావు త్రీ కేసెస్ నీకు వస్తాయి దీన్ని వన్ టైల్డ్ వన్ టైల్డ్ వన్ టైల్డ్ వన్ టైల్డ్ ఇది టూ టైల్డ్ నాట్ ఈక్వల్ ఉంటే నార్మల్లో కరువులో వన్ టైల్ వన్ టైల్ ఇదేమో దీన్ని రైట్ టైల్డ్గా అంటారండి రైట్ టైల్డ్ గ్రేటర్ దెన్ ఉంటాయి ఇది లెఫ్ట్ టైల్డ్ అంటారు లెఫ్ట్ టైల్డ్ రైట్ టైల్డ్ ఇలాగ చెప్పచ్చు అంటే మీ నార్మల్ కరువు ఈ విధంగా ఉంది పి నాట్ ఈక్వల్ టు జీరో పాయింట్ మోడల్కి ఇక్కడ క్రిటికల్ రీజియన్ ఇటు ఉంటుంది ఇటు క్రిటికల్ రీజియన్లు బోత్ సైడ్స్ ఉంటుందండి ఇదంతా యాక్సెప్టెన్స్ రీజియన్ ఏఆర్ అంటే యాక్సెప్టెన్స్ రీజియన్ సిఆర్ అంటే క్రిటికల్ రీజియన్ అదే పి గ్రాటర్ దాన్ జీరో పాయింట్ ఫైవ్ అనుకుంటు ఒక సైడ్ వేస్తే చాలు డయాగ్రామ్ ఇలా వేస్తే చాలు బోత్ సైడ్స్ వేయక్కర్లా ఇక్కడ మీరు ఇది క్రిటికల్ రీజియను ఇది యాక్సెప్టెన్స్ రీజియను అదే పి లెత్తం జీరో పాయింట్ ఫైవ్ అనుకోండి మీ డయాగ్రామ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇలాగా ఇది క్రిటికల్ రీజియను ఇది యాక్సెప్టెన్స్ రీజియన్ చూడండి రైట్ టైల్ టెస్ట్ లెఫ్ట్ టైల్ టెస్ట్ టూ టైల్ టెస్ట్ డయాగ్రామ్స్ అర్థం చేసుకోండి Test of hypothesis and significance. If we suppose that a particular hypothesis is true on the basis of sampling theory, we find that results observed in a random sample differ from expected value according to the given hypothesis H0. We can say that observed differences are significant to be considered or valid. In this case, we reject the null hypothesis H0. Example Null hypothesis or given hypothesis this is an unbiased coin this is an unbiased unbiased coin unbiased coin means good coin but in case of observed value

ప్రాబిలిటీ ఫిఫ్టీ టైమ్స్ టాచ్ చేస్తే ట్వంటీ ఫైవ్ హెడ్స్ పడాలి ట్వంటీ టై ట్వంటీ ఫైవ్ టైల్స్ పడాలి అంటే వన్ బై టూ రావాలి ప్రాబిలిటీ కానీ సిక్స్టీన్ హెడ్స్ అవుట్ ఆఫ్ ట్వంటీ టాచెస్ వచ్చినాయి అనుకోండి అప్పుడు పీ వాల్యూ ఎంత అవుతుంది సిక్స్టీన్ బై ట్వంటీ పాయింట్ ఎయిట్ అవుతుంది అప్పుడు మీ అబ్జర్వ్ వాల్యూ డిఫర్ అవుతుంది నువ్వు ఫిజికల్గా అబ్జర్వ్ చేసావు ఓన్గా నువ్వు టాచ్ చేసి చూసావు ట్వంటీ టైమ్స్ వేసావు సిక్స్టీన్ నెట్స్ పడినాయి అప్పుడు ఆ కాయిన్ అన్బయాసిడ్ కాయిన్ అవ్వదు గుడ్ కాయిన్ అవ్వదు బయాసిడ్ కాయిన్ అవుతుంది బయాసిడ్ కాయిన్ అవుతుందండి అంటే నల హైపాసిస్ నువ్వు డిఫర్ చేస్తావు నువ్వేంట్రా బాబు గుడ్ కాయిన్ అని చెప్పావు ఇదేమో తిరిగి గలగా మనం టెస్ట్ చేస్తే ట్వంటీ ఎయిట్ ఆసెస్లో సిక్స్టీన్ హెడ్స్ పడుతున్నాయి సిక్స్టీన్ బై ట్వంటీ వస్తుంది ప్రాబిలిటీ పాయింట్ ఎయిట్ వస్తుంది నువ్వు చెప్పిన దాన్ని నువ్వు చెప్పిన దాన్ని బట్టి అయితే పీఈజ్ ఈక్వల్ టు పాయింట్ ఫైవ్ రావాలి కాయిన్ పడతాకైనా హెడ్ పడతాకైనా టైల్ కానీ ఈక్వల్ ప్రాబిలిటీ రావాలి కాబట్టి పీఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ అంటే జీరో పాయింట్ ఫైవ్ కానీ జీరో పాయింట్ ఎయిట్ వస్తుంది కాబట్టి నీ ఆ నలభై పాస్ వేసి నేను రిజెక్ట్ చేస్తున్నాను డిఫర్ చేస్తున్నాను అవసరం లేదు నీ నలహై పాసెస్ అని మీనింగ్ చూడండి ఎలా థీరీ చెప్పుకుంటూ వెళ్తున్నానో అలాగే ప్రాబ్లం చేస్తాను అబ్జర్వ్ ద థీరీ కేర్ఫుల్లీ టు డిసైడ్ వెదర్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ద నలహై పాసెస్ ఆబ్జర్వ్ రిజల్ట్స్ సిగ్నిఫికెంట్లీ డిఫర్ ఫ్రమ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఈజ్ కాల్డ్ Test of bypasses or tests of significance or rules of decision. Errors Two types. Two types. First one is Type One Error. सेकंड वन इज टाइप टू एरर टाइप वन एरर टाइप टू एर नलासिस हिच नॉट ट्रू हिच नॉट एक्सेप्टेड करेक्ट डिसीजन हिच नॉट ट्रू हिच नॉट रिजेक्टेड टाइप वन एरर हिच नॉट फॉल्स हिच नॉट एक्सेप्टेड టైప్ టూ ఎర్రర్ హెచ్ ఫాల్స్ హెచ్ రిజెక్టెడ్ కరెక్ట్ డిసెషన్ సో ట్రూ యాక్సెప్ట్ చేయడం అనేది కరెక్ట్ ట్రూ అయినా కానీ రిజెక్ట్ చేస్తున్నావు అంటే టైప్ వన్ ఎర్రర్ ఫాల్స్ని యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే టైప్ టూ ఎర్రర్ ఇది వెరీ డేంజర్ వాడు మంచోడే కానీ వాడితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయట్లే రిజెక్ట్ చేస్తావు ఫ్రెండ్షిప్ని టైప్ ఎర్రర్ అవుతుంది వాడు ఎదవా ఇడియేటెడ్ ఎట్టాడు వాడుతూ నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు టైప్ టూ ఎర్రర్ టైప్ వోన్ ఎర్రర్ కంటే టైప్ టూ వెరీ టైప్ టూ ఎర్రర్ వెరీ వెరీ డేంజరస్ సరే ఇచ్చినాడు ఫాల్స్ ఇచ్చినాడు రిలెక్ట్ అనుకోండి అది కరెక్ట్ డేషన్ కింద వస్తుంది అంటే మనం ఇప్పుడు ఎలా డిఫైన్ చేస్తాం టైప్ టైప్న్ టైప్ టైపోన్ ఎర్రర్ ఎలా డిఫైన్ చేస్తామండి ఈఫ్ నల్ హైపాసిస్ नल हईपासी हिच नाट ईज ट्रू अंड रिजेक्टेड ईज का टाइप वन एर टाइप वन एर टाइप टू एर हाउे टाइप टू एर If Null hypothesis Null hypothesis H not is false and accepted is called type two error. Type two error, critical and acceptance accept, acceptance regions, critical and acceptance regions. if we are prepared prepared to accept that the difference the difference between a small statistic and the corresponding parameter parameter is significant significant means valid కన్సిడర్ టు బీ కన్సిడర్డ్ తీసుకోవచ్చు సిగ్నిఫికెంట్ వెన్ ద శాంపిల్ స్టస్టిక్ మీన్ అవ్వచ్చు స్టాండర్డ్ ఇవియేషన్ అవ్వచ్చు స్టాటస్టిక్ lies in a certain region certain region or interval interval than that than that Region is called Region is called Critical Region CR. Otherwise, it is known as Acceptance. रीजियन ये आर एक्सेप्ट रीजियन ये आर लेवल ऑफ सिग्निफिक एलोएस द प्रॉबिलिटी दट ए रैंडम वैल्यू आलफा ऑफ द स्टैटिस्टिक लाइज़ इन द क्रिटिकल रीजियन इज कॉल्ड लेवल ऑफ सिग्निफिक एलोएस सिंपली एल राइट एल ओ एस एंड यूजली एक्सप्रेस एज दिय पर्सेंटेज దట్ ఈజ్ ఆల్ఫా పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ పర్సెంట్ ఆర్ టూ పర్సెంట్ ఆర్ వన్ పర్సెంట్ జనరల్గా ఫైవ్ పర్సెంట్ కానీ వన్ పర్సెంట్ కానీ ఇస్తూ ఉంటాడే ప్రాబ్లమ్స్లో ఒకవేళ ప్రాబ్లమ్స్లో ఎల్ఓఎస్ ఇవ్వకపోతే మనం ఫైవ్ పర్సెంట్గా తీసుకుంటాం జనరల్గా ఫైవ్ పర్సెంట్ పర్టికులర్గా ఏది అడిగితే తీసుకోవాలి Suppose for example level of significance LOS alpha equal to 5%. What is the meaning of this? Observe carefully. 5% level of significance in a test procedure indicates that there are about 5 cases in 100 that we would reject the null hypothesis h naught when it is true. Reject to true. That is, we are about 95% confident that we have made the right decision. Suppose LOS alpha is equal to 1%. What is the meaning of this? 1% level of significance in a test procedure indicates.

క్రిటికల్ రీజియన్ ఫైవ్ పర్సెంట్ ఎల్వోయాసాం లెవల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫైవ్ పర్సెంట్ అంటే అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఫైవ్ కేసెస్ వాడు రిజెక్ట్ చేస్తున్నాడని అర్థం ఈవెన్ హెచ్చిన ట్రూ అయినప్పుడు నలభై పర్సెంట్ ట్రూ అయి ట్రూ అని తెలిసిన ఫైవ్ పర్సెంట్ రిజెక్ట్ చేస్తున్నాడంటే దాన్ని ఫైవ్ పర్సెంట్ లెవల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటాం వన్ పర్సెంట్ రిజెక్ట్ చేస్తే దాన్ని వన్ పర్సెంట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటాం వన్ పర్సెంట్ రిజెక్ట్ చేస్తున్నాడంటే నైంటీ నైన్ పర్సెంట్ ఒప్పుకుంటున్నాడని అర్థం ఫైవ్ పర్సెంట్ రిజెక్ట్ చేస్తున్నాడంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాడని అర్థం వన్ టైల్డ్ అండ్ టూ టైల్డ్ టెస్ట్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రాబ్లమ్స్ ఓకే వన్ టైల్డ్ టెస్ట్ ఇన్ దిస్ టెస్ట్ వీ డిస్ప్లేడ్ ద ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే ఎండ్ వాల్యూస్ ఆఫ్ ద నార్మల్ కారు ఆఫ్ ద స్టాటిస్టిక్ ఎక్స్బార్ ఆర్ ఎస్ ఆర్ ఆర్ కరస్పాండింగ్ జెడ్ వాల్యూ లై ఎయిట్ ద లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఆఫ్ ద మెయిన్ ఇది నోన్ యాజ్ వన్ టైల్ టెస్ట్ ఇదిగోండి ఆర్టీటీ రైట్ టైల్ టెస్ట్ అంటాం లేదా వన్ టైల్ టెస్ట్ అంటాం ఇది యాక్సెప్టెన్స్ రీజియన్ ఇది క్రిటికల్ రీజియన్ లెఫ్ట్ సైడ్ ఉంటే ఇటువైబడి గీయక్కర్లేదు ఇది వన్ సైడ్ గీ వే వన్ టైల్ టెస్ట్ అంటే మ్యూ మ్యూ వన్ టైల్ టెస్ట్ రైట్ టైల్ టెస్ట్ వన్ టైల్ టెస్ట్ లెఫ్ట్ టైల్ టెస్ట్ ఇక్కడ ఆల్ఫా జడ్ ఇది కూడా ఆల్ఫా ఈ ప్లేస్లో ఉన్న జడ్ వాల్యూని ఆల్ఫా పర్సెంట్గా చూపిస్తాడు ఈ ప్లేస్లో ఉన్న జడ్ వాల్యూని నెగిటివ్ సైడ్ ఉంది కాబట్టి మైనస్ ఆల్ఫా పర్సెంట్గా చూపిస్తారు two tail test in this test we displayed the extreme values of statistics s or corresponding z value lie on both sides of the mean mu is called two tail test observe this diagram this is critical region this is critical region two tails accept middle one, middle one is middle one is acceptance region మ్యూ రైట్ సైడ్ వ్యాలీ జెడ్ ఇది కూడా ఆల్ఫా బై టూ ఆల్ఫాని బోత్ సైడ్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అందులో ఆల్ఫా బై టూ ఆల్ఫా బై టూ వస్తుంది పాజిటివ్ సైడ్ ప్లస్ అల్ఫాబై టు నెగిటివ్ సైడ్ మైనస్ అల్ఫా బై టూ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టేబుల్ లెవల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా ఫైవ్ పర్సెంట్ ఆర్ ఫైవ్ బై హండ్రెడ్ అంటే పాయింట్ జీరో ఫైవ్ వన్ పర్సెంట్ ఆర్ వన్ బై హండ్రెడ్ పాయింట్ జీరో వన్ జడాల్ఫా వన్ టెల్ టెస్ట్గా అల్ఫా అనే సింబల్ జడాల్ఫా సింబల్ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ దీని దగ్గర వాల్యూ దీని దగ్గర వాల్యూ టూ పాయింట్ త్రీ త్రీ వన్ పర్సెంట్కి ఆ జడాల్ఫా బయట టూ టెల్ టెస్ట్ అయితే వన్ పాయింట్ నైన్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ ఎల్ఓఎస్ దగ్గర అదే వన్ పర్సెంట్ ఎల్వయస్ దగ్గర టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఎలా వస్తుందో మనం చెక్ చేద్దాం సపోజ్ ఎల్ఓఎస్ ఆల్ఫా ఈజ్ ఇక్కడ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇలా చూడండి ఫైవ్ పర్సెంట్కి టూ టైల్ టెస్ట్ చెక్ చేద్దాం టూ టైల్ టెస్ట్ సో ఫైవ్ పర్సెంట్ క్రిటికల్ రీజియన్ అంటే ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఆల్ఫాబై టు ఆల్ఫాబై టు కదా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూ పాయింట్ పర్సెంట్ క్రిటికల్ రీజియన్ టూ టైల్ టెస్ట్ క్రిటికల్ రీజియన్ దిస్ ఈజ్ యాక్ట్ యాక్సెప్టెన్స్ రీజియన్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈ వాల్యూ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్లోంచి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే టూ పాయింట్ ఫైవ్ బై హండ్రెడ్ ఇప్పుడు పాయింట్ జీరో టూ ఫైవ్ పాయింట్ జీరో టూ ఫైవ్ సో పాయింట్ జీరో టూ ఫైవ్ని సబ్టార్ట్ చేయండి ఇక్కడ మనకి ఫైవ్ సెవెను ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఫ్రమ్ టేబుల్స్ from టేబుల్స్ tables, జడాల్ఫా from tables, alpha by 2 పాయింట్ ఫోర్ సెవెన్ ఫైవ్కి ఎంత వస్తుందో చూద్దాం ఫ్రమ్ టేబుల్స్ చూడండి పాయింట్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఇదిగోండి ఎగ్జాక్ట్గా పాయింట్ ఫోర్ సెవెన్ ఫైవ్కి టేబుల్ వాల్యూ కాలేజీలో నేను ఈ బుక్ తీసుక ఇంట్లోనే ఉంటుంది బుక్కు కాలేజీలో నేను చూపించలేకపోతున్నాను వీడియోలు ఇచ్చేస్తే చూసుకోండి మీకు పాయింట్ ఫోర్ సెవెన్ ఫైవ్కి చూడండి వన్ పాయింట్ నైన్ సిక్స్ వన్ పాయింట్ నైన్ సిక్స్ పాయింట్ ఫోర్ సెవెన్ ఫైవ్కి వన్ పాయింట్ ఫోర్ ఫైవ్కి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఇవ్వండి ఈ వాల్యూ ఇది ఎలా వచ్చింది చెప్తాను వన్ టైల్ టెస్ట్ తీసుకున్నాం అనుకోండి ఇది ఫైవ్ పర్సెంట్ క్రిటికల్ రీజియన్ ఇది ఇవ్వండి డివైడ్ అవ్వట్లేదు కదా ఇలాగ నైంటీ ఫైవ్ పర్సెంట్ యాక్సెప్ట్ అయిన రీజియన్ అంటే క్రిటికల్ క్రిటికల్ రీజియన్ ఫైవ్ పర్సెంట్ ఇదంతా పాయింట్ ఫైవ్ ఉంటుంది ఏరియా ఫైవ్ పర్సెంట్ అంటే పాయింట్ జీరో ఫైవ్ సబ్ట్రాక్ట్ చేయండి ఇక్కడ ఉన్న వాల్యూ తెలుస్తుంది ఈ వ్యాల్యూ తెలుస్తుంది మనకి పాయింట్ జీరో జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ ఫ్రమ్ టేబుల్స్ ఇప్పుడే చూపించారు కదా ఫ్రమ్ టేబుల్స్ జడాల్ఫా అనాలి ఎంత అండి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఇప్పుడే చూసారు మీరు వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ దిస్ ఇస్ ద వే ఆఫ్ గెటింగ్ ద వాల్యూస్ అఫ్కోర్స్ ఇవి గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది మీకు ఎగ్జామ్స్లో లేదంటే ఇలా చేసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి లేదంటే ఇలా చేసుకోవాలి నేను ఫైవ్ పర్సెంట్ చేసాను అలాగే వన్ పర్సెంట్కి మీరు చెక్ చేసుకోండి టూ పాయింట్ త్రీ త్రీ వన్ టె వన్ టైల్ టెస్ట్కి వస్తుందా లేదా అలాగే టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ టూ టెల్ టెస్ట్కి వస్తుందా లేదా చెక్ చేసుకోండి